ఇవాల్టి నుంచి 2000 నోట్లను మార్చుకోవడానికి అన్ని బ్యాంకులకు అనుమతి ఇచ్చింది ఆర్బీఐ. అన్ని బ్యాంక్ కౌంటర్లలో దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు సిబ్బంది. రోజుకు 2000 నోట్లను 20000 వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. సమ్మర్ కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆర్బీఐ సూచించింది. నోట్స్ డిపాజిట్ మార్పిడికి సంబంధించిన రోజువారీ డేటాను నిర్వహించాలని సూచించింది. 2000 నోట్ల ఎక్స్చేంజ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కావ్య అందిస్తారు. కావ్య, ఓవర్ టు యూ. ప్రజెంట్ నేను కోటి దగ్గర ఉండే బ్యాంక్ స్ట్రీట్ దగ్గర ఉన్నా. ఇక్కడ దాదాపు 10కి పైగా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్ అని ఉంటాయి. అయితే 2016లో ఒకసారి మనకి నోట్లు రద్దు అని తెలియగానే ఎప్పుడైతే బ్యాంక్స్ ఓపెన్ అయితే అని ఎదురు చూసినారు సిటీ వాసులు. కానీ ఇప్పుడు మనం చూస్తే బ్యాంక్ స్ట్రీట్ మాత్రం సూమ్సమ్గా ఉంది. ఇక బ్యాంక్స్ అయితే మనకి తెలిసిందే 10:30 స్టార్ట్ అవుతాయి. సో 10:30 స్టార్ట్ అయ్యే బ్యాంక్స్ కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా పబ్లిక్ వచ్చి 2000 రూపీస్ నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలని అట్లాంటిది అయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉండే ఏ బ్యాంక్ దగ్గర కూడా అయితే కనిపిస్తలేదు. ఒకసారి మనం బ్యాంక్ దగ్గర చూస్తే కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. సో రెగ్యులర్ నార్మల్ డేస్ వర్కింగ్ డేస్ బ్యాంక్స్ ఎట్లా అయితే ఉంటాయో సో అట్లాగే ఉన్నాయి. సో బ్యాంక్ దగ్గర కూడా ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేయడం కావచ్చు, లేదంటే ప్రత్యేకంగా ఎక్స్చేంజ్ కోసం వచ్చే వాళ్ళ కోసం ఒక కౌంటర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు. ఇట్లాంటివి అయితే బ్యాంక్ దగ్గర అయితే ఏమీ కనిపిస్తలేదు. ఈవెన్ బ్యాంక్ దగ్గర కూడా అంటే రద్దుకు సంబంధించి ఇట్స్ రద్దని కాదు, కానీ ఇది ఒక ఎక్స్చేంజ్ నోట్ ఎక్స్చేంజ్కి సంబంధించి న్యూస్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ 2-3 రోజుల్లో కూడా నోట్లు కట్టలు కట్టలు తీసుకొని వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవడము, డిపాజిట్ చేసుకోవాల్సిన పబ్లిక్ రద్దీ ఎట్లా ఉంది అని ఒకసారి మనం బ్యాంక్ ఓపెన్ అయితే బ్యాంక్ అధికారులతో మాట్లాడితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక ఎన్ని రోజులైంది 2000 రూపాయల నోట్లు చూసి? నేను రెగ్యులర్గా బ్యాంక్లో అయితే చూస్తూనే ఉంటాను. మీ జాబ్లో కానీ ఇంట్లో వాడకం కానీ అంటే నెలకు ఒకసారి ఒకటి చూస్తే అది ఎక్కువైపోయా. మళ్ళీ అది నెగ్జేజ్ తీసుకోపోయి షాపులు ఇచ్చేయడం నా దగ్గర మట్టు ఉండేటి అయితే ఉండనే ఉండేది. సో మరి నోట్ల ఎక్స్చేంజ్ ఏమైనా టెన్షన్ పెట్టే పరిస్థితి ఉందా సామాన్యులకు? ఇప్పటి వరకు అయితే ఏం కనిపించట్లేదు. ఫర్దర్ ఇంకా 1 గంట 2 గంటలు అయితే దాని ప్రభావం ఏంటో తెలుస్తుంది. సో బ్యాంకులు అయితే చూస్తుంటారు కరెన్సీ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ 2-3 రోజులకు వెళ్ళి ఏమైనా పబ్లిక్ వచ్చారా? మనం 2016లో చూసినాం 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు పట్టుకొని వచ్చారు ఎక్స్చేంజ్ కోసం, టెన్షన్గా రన్ చేసుకుంటూ వచ్చారు. సో అట్లాంటి పరిస్థితి కనిపించింది 2-3 రోజుల నుంచి? అసలు ఏం కనిపించలేదు. కానీ నిన్న ఒకరిద్దరు వచ్చి మామూలుగా కట్టేసి వెళ్ళిపోయారు. థర్డ్ పార్టీ మనీ తీసుకొని వస్తే థర్డ్ పార్టీ సేమ్ మెంబర్ వచ్చి కట్టి వెళ్ళాలి. సో వాళ్ళు కూడా హ్యూజ్ అమౌంట్ ఏమైనా తెచ్చారా, లేదంటే కొన్ని 20-30 వేలు అట్లా తెచ్చారు? పెద్దగా అయితే లేదు, పెద్దగా లేదు. సో అప్పుడు జనాలలో ఉండే టెన్షన్ ఇప్పుడు కనిపిస్తుందా? అప్పుడు ఒక సినిమా కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలాగ ఉంటుండే అలాగ ఉండే, ఇప్పుడైతే అసలు ఏమి ఆ టెన్షన్ వాతావరణమే లేదు. ఒక్కసారి మనం చెరుకు బండి ఉండే వాళ్ళతో మాట్లాడినాం. అయితే వీళ్ళ దగ్గర 2000 రూపీస్ నోట్స్ ఉండేయని కాదు, కాకపోతే చేంజ్ ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఇక్కడ నుంచి అటు నుంచి వెళ్ళే పబ్లిక్ అడుగుతూ ఉండేవాళ్ళు. సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. సో 2000 రూపాయల నోట్స్ చూసి ఎన్ని రోజులు అయింది? మామీ నేను ఈ బండికి 2కి తెచ్చుకున్నా 20,000 పెట్టి. అప్పుడు 20,000 అప్పు తెచ్చినప్పుడు కూడా 2000 నోట్ చూడలే. మా డాడీ అనిపోయి 9 మంత్స్ 10 మంత్స్ అవుతుంది. అప్పుడు కూడా 1 లాక్ అప్పు తెచ్చిన, కానీ అప్పుడు కూడా 2000 నోట్ నీ చూడలే చూడలేమ్మా. అట్లా ఇట్లా సంవత్సరం అవుతుంది నువ్వు చూడక? సంవత్సరం అవుతుంది, ఎక్కడ సంవత్సరం అవుతుందమ్మా. మరి ఇక్కడ చెరుకు బండి కాబట్టి అడప 500 చిల్లరి అన్న, లేదంటే అప్పట్లో అయితే 1000 రూపాయల చిల్లరి అన్న అందరు. ఇప్పుడు 2000 రూపాయల నోటు చిల్లర అడుగుతారు ఎవరన్నా? ఎవరు అడుగుతలేమా, ఎవరు అడుగుతలేరు. అప్పుడైతే 500 1000 నోటు ఉన్నప్పుడు అన్న 2 500 ఇవ్వండి అన్న, 1000 చేంజ్ అన్న అంటుండే. ఇప్పుడైతే అసలుకి అడుగుతలేరు. ఇప్పుడు అడుగుతారు కస్టమర్లు అన్న 500 చేంజ్ ఉంటే చూడన్నా, లేకుంటే ఫోన్పే కొడితే ఒక 200 ఇవ్వన్న అమౌంట్ లేదు. కానీ 200 అది 2000 నోటు బంద్ చేసుకోవడం వేస్ట్ మేము. అది బంద్ కావాలి, బ్యాండ్ కావాలి ఎట్లయినా కానీ. ఎందుకు మేడం జోబులో పెట్టుకుంటే పచ్చిగా అవుతుంది, తీసేటప్పుడు 2 ముక్కలు అవుతుంది. అవసరమా? మేము పొద్దుంతా కష్టపడితే 2000 మిగిలాయి మాకు, 2 రోజులు కష్టపడితే 2000 మిగులుతాయి. రేపు మా పో లైన్ కడతారు, వాళ్ళకేమో ఇస్తాను ఒప్పుకుంటే లైన్ కడతారు, వాళ్ళేమో నా ఏ పైసలు అంటే ఇక లైన్ కట్టి అలా డిపాజిట్ చేసుకొని వెళ్ళిపోతారు. అయిన ముందు లాక్డౌన్లో కూడా నోట్లు బంద్ అయినప్పుడు ఎట్లా రష్ ఉండేనో, ఇప్పుడు కూడా అలానే రష్ ఉంటుంది. కానీ కాకపోతే కొంచెం తక్కువ ఉంటుంది, రష్ ఉంటుంది పక్క. కాకపోతే బెద్ద వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ అలా పేర్లు చెప్పకూడదు. మనం లేవు మ్యామ్, ఇట్లా రోడ్డు మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళ దగ్గర అస్సలుకే లేవు. లేవు మ్యామ్, లేవు. ఇది ప్రజెంట్ బ్యాంక్ స్ట్రీట్ దగ్గర ఉండే సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సిద్దిక్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.